ఆమె ట్వీట్లు తూటాలు, ఆమె మాటలు బుల్లెట్లు, మొత్తంగా సోషల్ మీడియాలో ఆమె పోస్టులు బాంబుల్లా పేలుతాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? కంగనా రనౌత్. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఆమె రూటే సెపరేటివ్. కంగనా ట్వీట్ చేసిన ప్రతిసారి దేశంలో ఏదో మూలన కేసు నమోదవుతుంది. ఆమె ఏం మాట్లాడినా కాంట్రవర్సీ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కంగనా రనౌత్ సోషల్ మీడియా పోస్టులను సెన్సర్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. కంగనా పోస్టులు దేశంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయంటూ చరణ్జీత్ సింగ్ చందర్పాల్ అనే అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ట్వీట్లను సెన్సార్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అంతేకాదు, కంగనాపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ముంబైలోని కార్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేయాలని కూడా కోరారు. 6 నెలల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేసి 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలని కోరారు. అయితే ఈ విచారణను సుప్రీం స్వీకరించలేమని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు కంగనా రనౌత్. రైతు ఉద్యమం సహా సిక్కులపై అభ్యంతరం ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కంగనా ట్వీట్లు దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని, చట్టపరంగా ఆమెకు కఠిన శిక్షలు విధించాలని కోర్టును కోరారు. అలాంటి వారిని వదిలిపెట్టొద్దని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే ఈ పిటిషన్ను విచారించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆమె ట్వీట్లు తూటాలు, ఆమె మాటలు బుల్లెట్లు, మొత్తంగా సోషల్ మీడియాలో ఆమె పోస్టులు బాంబుల్లా పేలుతాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? కంగనా రనౌత్. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఆమె రూటే సెపరేటివ్. కంగనా ట్వీట్ చేసిన ప్రతిసారి సోషల్ మీడియాలో ఏదో మూలన కేసు నమోదవుతుంది.